హాయ్ నేస్తాలు, మీరు ఎప్పుడన్నా దొంగ ఉపవాసం చేశారా? అదేంటి దొంగ ఉపవాసం అనుకుంటున్నారా? అదే ఉపవాసం అని చెప్తాము, కానీ ఎవరూ చూడకుండా టక్కున నోట్లో ఏదో ఒకటి వేసుకుని తినేస్తూ ఉంటాం గబగబా. దాన్నే దొంగ ఉపవాసం అంటారు. మరి ఈరోజు మన కథలో ఈ దొంగ ఉపవాసం ఎలా జరిగిందో తెలుసుకుందాం. అనగా ఒక ఊళ్ళో బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారికి పిల్లా జల్లా లేరు. బ్రాహ్మణుడు కొంచెం దైవభక్తుడు, ఆచారవంతుడు. ప్రతి ఏకాదశి ఉపవాసం ఉండేవాడు. ఒక ఏకాదశికి బ్రాహ్మణుడు తన అలవాటు ప్రకారం ఉపవాసం ఉన్నాడు. ఆ రోజు బ్రాహ్మణుడు భార్య తను కూడా ఉపవాసం ఉంటానంది. ఒసే, నాకు అలవాటు కనుక నేను ఉపవాసం ఉంటున్నాను, నీకెందుకు ఈ బాధ, నీవు ఉపవాసం ఉండలేవు అన్నాడు బ్రాహ్మణుడు. చాలు చాలేండి, మీరే గామాలు మహా ఉపవాసం ఉండగలిగేది, నేను మాత్రం ఎందుకుండలేను? అడగక అడగక ఇవాళ అడిగితే ఇదా మీరు చెప్పేది, నేను ఏమాత్రం ఒప్పుకోను, ఏమైనా సరే నేను ఉపవాసం ఉంటాను అని పట్టుపట్టింది భార్య. సరే నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి, నువ్వు ఆకలికి ఆపుకోలేవేమోనని నీ మంచికే చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడి భార్య తను కూడా ఉపవాసం ఉండి తీరాలని నిశ్చయించుకుంది. ఆ రోజు ఇద్దరు ఉపవాసం ఉన్నారు. బ్రాహ్మణుడికి అలవాటు కనుక ఎప్పటిలాగే ఉండగలిగాడు. కానీ బ్రాహ్మణుడి భార్యకి మాత్రం కడుపులో చురుచురామని కాలుతోంది. అయినా పైకి మాత్రం బెట్టుగా తనకి ఆకలే లేనట్లు నటించసాగింది. మనం కూడా అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాం కదా. సాయంకాలం అయింది. ఇద్దరు రోజులా ఉపవాసం ఉన్నారు కనుక పెందలాడే పడుకున్నారు. కొంతసేపటికి బ్రాహ్మణుడు నిద్రపోయాడు. కానీ బ్రాహ్మణుడు భార్యకి మాత్రం ఎంతసేపటికి నిద్ర రావట్లేదు. అవును మరి, ఒక పక్క కడుపులో కాలుతుంటే నిద్రలా పడుతుంది? పంతానికి పోయి అనవసరంగా ఉపవాసం నేను ఉన్నాను, ఎందుకున్నానా భగవంతుడా అని అనుకుంది బ్రాహ్మణుడి భార్య ఎంతో విచారిస్తూ. అంతకంతకి ఆకలి ఎక్కువ అవుతూ ఉంది. బ్రాహ్మణుడి భార్య ఇక ఉండలేకపోయింది. కాసిని పచ్చిపాలన్నా తాగుదాం, ఇక నేను ఉండలేను, ఆయన ఎలాగో నిద్రపోతున్నారు కనుక నేను పాలు తాగినట్లు ఆయనకి తెలియదు కదా అనుకుంది. వాళ్ళకి చాలా గేదెలు ఆవులు కూడా ఉన్నాయి. బ్రాహ్మణుడి భార్య నెమ్మదిగా లేచి వెళ్ళి ఒక సేరు పాలు పితుక్కుని తెచ్చుకుంది. తెచ్చుకుని పాలు ఎలాగో పిండాను కదా, రవ్వంతా నిప్పు మీద పెడితే కాచుకుని తాగితే బాగుంటుంది కదా అనుకుని నిప్పు మీద పాలు కాచింది. తర్వాత కాచిన దాన్ని ఎలాగో కాచాను, కాసిన బియ్యం పోస్తే బాగుండును అనుకుని కాసిన బియ్యం పోసింది. తర్వాత బియ్యం ఎలాగో పోసాను, కాస్త బెల్లం కూడా వేస్తే కమ్మగా ఉంటుంది అనుకుని ఒక బెల్లం అచ్చు తెచ్చి అందులో వేసింది. అంతటితో ఊరుకుందా, ఓహో ఇంత చేసి దీంట్లో నెయ్యి లేకపోతే ఏం బాగుంటుంది అనుకుని తన కడుపులో ఆత్రం కొద్దీ అక్కడున్న ముంతెడు నెయ్యి అందులో కుమ్మరించింది. దాంతో గిన్నెడు వేడి వేడి పాయసం తయారైంది. ఇక ఆలస్యం చేస్తే మొగుడు లేస్తాడేమో, ఇంత కష్టపడి చేసుకున్న పాయసం తనకు తినే యోగం లేకుండా పోతుందేమోనని బ్రాహ్మణుడి భార్య ఆ పాయసం అంతా ఒక పీట మీద పోసి చల్లార్చుకుంటూ గబగబా తినేసింది. అప్పటికే ఆమె కడుపు చల్లబడి మళ్ళీ ఏమీ ఎరగనట్టు వచ్చి పడుకోబోయింది. ఇంతలో ఆమెకి ఒక అనుమానం వేసింది. తన నోరు పాయసం వాస కొడుతుందేమో అని అంచేత అక్కడ పోక చెక్కల డబ్బాలోది ఒక పోక చెక్క వేసుకుంది పాయసం వాసన కొట్టకుండా. అయినా ఆమెకి ఇంకా గొండెల్లో బెదిరిపోలేదు. తమలపాకులు కూడా వేసుకుంటే ఇంకా మంచిది, అసలు కొంచెం కూడా వాసన కొట్టదు అనుకుని అనుకున్నట్టుగానే కాసిన ఆకులు సున్నం రాసి వేసుకుంది. అప్పటికి బ్రాహ్మణుడి భార్యకి మనసు కుదుట పడింది. ఇకయే గదిలోకి వచ్చి దీపం ఆర్పి గది తలుపు గడియ వేసి ఏమీ ఎరగని దానిలా భర్త దగ్గరికి వచ్చి, ఏమండి అప్పుడే అంత నిద్ర ఏమిటి, నాకు నిద్ర రావటం లేదు, ఏదైనా కథ చెప్పండి అంటూ లేపింది. నిజానికి బ్రాహ్మణుడు నిద్రపోవటం లేదు. తన భార్య మొదట పాలు పితకటానికి లేచినప్పుడే ఆ అలికిడికి మెలకువ వచ్చింది. కానీ అప్పటి నుంచి కూడా నిద్రపోతున్నట్టే నటిస్తూ భార్య చేసేదంతా చూస్తూనే ఉన్నాడు. భార్య వచ్చి ఇలా అనేసరికి బ్రాహ్మణుడు ఇంకా నిద్రపోతున్నట్టే నటిస్తూ కళ్ళు నులుముకుంటూ, అబ్బా చంపకే, ఉపవాసం ఉండటానా నీరసంగా ఉంది, నీకు నిద్ర రాకపోతే కూర్చో, నేను మాత్రం ఇప్పుడు కథ చెప్పలేను అన్నాడు. మీరంతా మరీ విచిత్రమండి, నాకు లేని నీరసం మీకెందుకు వచ్చిందేమిటి, వేషాలు పోక కథ ఏదైనా చెప్పండి అని బలవంతం చేసింది బ్రాహ్మణుడి భార్య. అప్పుడు బ్రాహ్మణుడు అయితే చెబుతాను విను అంటూ ఇలా పాడాడు.
కదా కదా కాటుక రాయుడు, పీతడు పాయసం నోటికి రాయుడు, కడ్న బుత్తడు నెయ్యి గటుక్కు, ఆకు అటుక్కు పోక పటుక్కు, దివ్వెదిటుక్కు గడియ గటుక్కు, నువ్వు అటుక్కు నేను ఇటుక్కు అని ఇంకోవైపు తిరిగి పడుకున్నాడు. ఇది వినేసరికి బ్రాహ్మణుడి భార్య తెల్లబోయింది. తను పాలు పితకటం దగ్గర నుంచి జరిగిందంతా భర్త కనిపెట్టాడని తెలుసుకొని మళ్ళీ నోరెత్తకుండా కుక్కిన పేన్లా తను నిద్రపోయింది. ఆ రోజు మొదలు బ్రాహ్మణుడి భార్య మళ్ళీ ఉపవాసం ఉంటానని అడిగితే ఒట్టు, బ్రాహ్మణుడు మాత్రం తన అలవాటు చొప్పున ఉపవాసం ఉంటూనే ఉన్నాడు. ఇది నేస్తాలు. చూసారా, ఇది వింటుంటే మీరు ఎప్పుడో ఇలా చేసే ఉంటారని గుర్తొస్తుంది కదా. మళ్ళీ ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. మీ జవిలి.